మోస్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను హరించే విధంగా చట్ట వ్యతిరేకంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, చాలా స్పష్టంగా వ్యాఖ్యలు చేశారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు. మరొకసారి చూసుకోవచ్చు, ఎవరైతే పోలీసు అధికారులు ఇల్లీగల్ యాక్షన్ చేస్తున్నారో, అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారో, వారి మీద ప్రభుత్వం శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శాశ్వతంగా రాచరిక వ్యవస్థలాగా ఉండదు. ప్రభుత్వాలు మారతాయి. మారిన తర్వాత ఎవరైతే ఇల్లీగల్గా యాక్ట్ చేస్తారో, ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయినా సిఐ అయినా ఎస్ఐ అయినా సప్త సముద్రాల అవతల దాచిన తీసుకొస్తాం, గట్టిగా వారి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. రిటైర్ అయిపోతారనుకుంటున్నారేమో, రిటైర్ అయిపోయినా లాక్కొస్తాం చట్ట ప్రకారం. ఒకవేళ డిప్యుటేషన్ మీద వచ్చాను తెలంగాణ నుంచో ఇంకో చోట నుంచో మళ్ళీ డిప్యుటేషన్ వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో, వారిని కూడా తీసుకొచ్చి మేము పిల్లలు ఇచ్చేస్తాం, ఇది చట్ట ప్రకారం చేస్తాం అని అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారనుకుంటా పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడిస్తూ ఉన్నారు. సుమోటో కేసులు పెడతారంట, జగన్మోహన్ రెడ్డి గారి మీద సుమోటో కేసులు పెడతారట, ఈ మాట అన్నందుకు సుమోటో కేసులు పెడతారంట. కమన్, చట్టం అంగీకరిస్తే పెట్టు స్వామి, అధికారం నీ చేతిలో ఉంది కదా, పైన నువ్వే కింద నువ్వే, కేంద్రంలో నువ్వే రాష్ట్రంలో నువ్వే. జగన్మోహన్ రెడ్డి గారు చట్ట పరిధిలో చేసిన వ్యాఖ్యల మీద సుమోటో కేసులు పెడదాం. ఏంటిది, ఏమనంటాడైనా, మీరు ఐపీఎస్ ఆఫీసర్ని బెదిరిస్తున్నారు, పోలీస్ అధికారులను బెదిరిస్తున్నారు, వారు చాలా సక్రమంగానే పనిచేస్తున్నారని అంటున్నాడు, సర్టిఫికేట్ ఇస్తున్నాడు. సక్రమంగా పనిచేస్తే ఇంకా యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా? సక్రమంగా పనిచేయకపోతేను, తన పరిధి దాటితేను, ముద్దాయిని ఇల్లీగల్ కస్టడీలో కొడితేను, మన సుధారాన్ని కొట్టినట్టు కొడితేను, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. చట్ట పరిధిలోనే యాక్షన్ తీసుకుంటామంటే ఆయన అందరూ పనిచేస్తున్నారు బాగానే, వారి మీద యాక్షన్ తీసుకుంటే మేము ఊరుకో అంటున్నాడు. ఊరుకోవడానికి నువ్వు అక్కడ ఎప్పుడు ఉంటావు, 5 సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉంటావో తెలియదు, ఏ పార్టీలో ఉంటావో తెలియదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెబితే ఒక మౌత్ పీస్ లాగా ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. సుమోటో కేసు పెడతాను అంటాం, దాన్ని ఏమంటారే, బెదిరింపు కాదు. ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని, కేసులు భయపడుకోకుండా 16 మాసాలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని, పెద్ద పెద్ద వాళ్ళని ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని, ఇవాళ దురదృష్టవశాత్తు ఓటమి పాలైన 40% షేర్ ఉన్నటువంటి వ్యక్తిని ఓటర్లలో, వాడు నువ్వు బెదిరిస్తున్నావు. ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ని మేము బెదిరించడం కాదు, నువ్వు బెదిరిస్తున్నావు. ఇంకో మాట ఏమంటా అంటే, మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదంట. ఎట్ట మంచి ప్రభుత్వం మీది, అందరిని ముంచిన ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. అధికారుల మీద నీకంత ప్రేమ వచ్చేసిందే, నేను మనవి చేస్తున్నా. ఆయన ఎవరండి? కాకినాడ ఎమ్మెల్యే గారు, నానాజీ గారు. ఆయన కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకే, ఒక ప్రొఫెసర్ని, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ని ఎట్ట కుట్టాడు మనం చూసాంగా. పాపం ఆయన మాస్క్ వేసుకుంటే మాస్క్ బొడ్డుకు పీకి, నేను చెప్పకూడదులే ఆ బూతులు నీ అమ్మ అని మాట్లాడి లాయర్ పెట్టుకొట్టారు. అధికారుల మీద ప్రేమ ఉంటే అసలు కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు నువ్వు? ఆయన ప్రాయచిత్త దీక్ష అని 12 గంటలు 8 గంటలు ప్రాయచిత్త దీక్ష చేశాయంట, కేసు లేదు. నువ్వా బెదిరించేది నాకు అర్థం కాల, మీ ప్రభుత్వం బెదిరించేది నాకు అర్థం కాల. అధికారులు కొడితే ఇవాళ మీ ప్రభుత్వంలో దిక్కు లేదు అధికారులకి. మేము బెదిరించామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు, ఇది చాలా దుర్మార్గం. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు కూడా అపోజిషన్ ఉన్నారుగా, మీరు కూడా అపోజిషన్ ఉన్నారుగా, ఏం మాట్లాడారు? పోలీసులు సంఘ విద్రోహ శక్తులు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ఇది. పోలీసు సంఘ విద్రోహ శక్తులు, అధికారంలోకి రాగానే బొక్కలో వేస్తా, అధికారంలోకి రాగానే చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటా, నల్లా బొక్కలు వేస్తా అంట. బొక్క అంటే ఏంటో మరి నాకు అర్థం కాల. మామూలుగా రోడ్డు మీద మాట్లాడుకుంటాం, నీ బొక్కలు వేస్తామని అంటే పోలీసులు బొక్కలు వేస్తారంటే జైలు బొక్క అంటారు మోటు భాషలో. చంద్రబాబు నాయుడు గారు కూడా మోటు భాషలో, పోలీసులు సంఘ విద్రోహ శక్తులు, మేము అధికారంలో రాకుండా బొక్కలు వేస్తాం, వేశారు అది కూడా చెప్తా. చాలామంది వేశారు, వేస్తున్నారు, ఎవరిని? వాళ్ళని.
తప్పు చేసిన పోలీసును బొక్కలేస్తాం. దీని మీద సుమోటు కేసు బిక్కి పోయి చేయకూడదా? మేముందది తప్పు చేసిన వారు ఇల్లీగల్గా ఉన్న వారిని మీద యాక్షన్ తీసుకుంటాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత. అంటే ఎందుకంత భయం నాకు అర్థం కాల. చంద్రబాబుకి ఎందుకు భయం? ఈ పోలీసులకి ఎందుకు భయం? పోలీసులు మీ సంగతి తేలుస్తా చంద్రబాబు నాయుడు గారు విశాఖలో, విశాఖలో పోలీసులపై ధ్వజం వచ్చిన చంద్రబాబు డీజీపీ వ్యవహార శైలిపై వ్యవహార శైలి అప్రజాస్వామికం. ఆయన అధికారంలో ఉంటే అప్రజాస్వామికం. వీళ్ళేమో ఇప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు డీజీపీలు వాళ్ళు వీళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఎవరిని రాక్కురమంటే ఆయన లాక్కొస్తున్నారు, ఎక్కడ వేయమంటే అక్కడ వేస్తున్నారు, ఎవరిని కొట్టమంటే ఆయన కొడుతున్నారు. పాపం సుధారాయణ్ణి కొట్టారు, చిలకూరుపేట మహిళని. మహిళలకు అన్యాయం చేస్తే నేను సహించను అంటాడు చంద్రబాబు. దానికి తోడు పవన్ కళ్యాణ్ అంటారు, ఒక మహిళనయ్యా అతి దారుణంగా పోలీస్ కస్టడీలో, ఇల్లీగల్ కస్టడీలో కొడితే దిక్కులేదే. సరే, ఆమె నేరం చేసిందా లేదా దట్ విల్ బి డిసైడెడ్ బిఫోర్ ది కోర్ట్, నాట్ పోలీస్ బిఫోర్ ది పోలీస్, నాట్ బిఫోర్ ది చంద్రబాబు నాయుడు, నాట్ బిఫోర్ ది పవన్ కళ్యాణ్. మీరు ఆమెను కొడితే దిక్కులేదే, ఒక మహిళను కొడితే దిక్కులేదే నేను అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఏముంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు కూతుర్లంటే మేము ఊరుకుంటామా? హోంమంత్రి గారిని అంటే ఊరుకుంటామా? కేసులు పెట్టమా? వాళ్ళని అరెస్ట్ చేయమా అంటున్నారు. ఓకే, చేయండి, కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి, ఇల్లీగల్ కస్టడీ చేయకండి, కొట్టకండి అని చెప్తున్నాం. నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మీ కుటుంబ సభ్యుల మీద పోస్టింగ్లు పెడితే మీరు బాధపడ్డారు, తప్పు లేదు. హోంమంత్రి గారి కుటుంబ సభ్యుల మీద, హోంమంత్రి గారి మీద పోస్టింగ్లు పెడితే మీరు బాధపడ్డారు, కేసులు పెడుతున్నారు, తప్పు లేదు. ఓకే అనుకుందాం. ఏమండి, మా చిలకడూరుపేటలో 5 సంవత్సరాలు రిప్రజెంట్ చేసినటువంటి ఒక మహిళా శాసనసభ్యురాలు, ఈ రాష్ట్రంలో హెల్త్ మినిస్టర్గా 2 సంవత్సరాల పైచిలుగ్గా పనిచేసినటువంటి ఒక మహిళ, యూట్యూబ్లో ఏం పెట్టారు, సోషల్ మీడియాలో ఏం పెట్టారు, ఆమె స్వయంగా వెళ్ళి 20 రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చిందిగా, వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్, ఏం తీసుకున్నారు? ఒకసారి చెప్పుకోవడానికి ఆమె కూడా సిగ్గుపడతా ఉంది. ఒకసారి చూస్తే యూట్యూబ్లో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఖాళీ ఉంటే, ఖాళీగా లేరు అనుకుంటలే, ఉంటే ఒకసారి చూడండి యూట్యూబ్. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చూడండి మీరు సోషల్ మీడియా. విడుదల రజనీ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఏవేవో అంటగొట్టి మాట్లాడవచ్చు, వాటి మీద మీరు యాక్షన్ తీసుకోరు. సరే, మా పిల్లల మీద, మా మీద చేసినటువంటివి కూడా చెప్పారు, దాని మీద మీరు యాక్షన్ తీసుకోరు. మేమేదో దుర్మార్గం చేసేస్తున్నాం అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు, సూమోటివ్గా కేసులు పెట్టేస్తూ ఉంటున్నారు. నాకు తెలియగలుగుతానండి, అసలు సూమోటివ్గా కేసులు పెట్టదలుచుకుంటే పవన్ కళ్యాణ్ గారు అన్నానని బాధపడకండి. చెప్పులు తీసావే, ఇలాగ మీడియా సమావేశంలో చెప్పు పట్టుకుని ఏమన్నావు? ఒకసారి యూట్యూబ్లో కూడా చూసుకుని ఎన్ని బూతులు మాట్లాడేవారు. నీ మీద సూమోటివ్ కేసు పెట్టకూడదు, అంత ఆవేశపడిపోయావే, అంత అగిలిగా తిట్టావే, అంత దౌర్జన్యంగా మాట్లాడేవే, అవన్నీ మర్చిపోయావు అధికారంలోకి రాగానే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద సుమోటు కేసు పెడతానంటున్నావే. నేను అంటున్నా ఇవాళ మళ్ళా, మా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటాడు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు అంటాడు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లీగల్గా ప్రవర్తించినటువంటి ఏ పోలీస్ అధికారిని వదిలిపెట్టం. 7 సముద్రాలే ఉన్నాయో, ఇంకా 10 ఉన్నాయో, 7 సముద్రాలు కాదు 10 సముద్రాలు అవతల ఉన్నా సరే చట్ట ప్రకారం తీసుకొస్తాం, న్యాయస్థానాల మీద నిలబెడతాం, దోషిగా నిరూపిస్తాం, గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా. ఇది ఒక పవన్ కళ్యాణ్ గారికే కాదు, ఆల్ ఐపీఎస్ ఆఫీసర్కి చెప్తున్నా నేను. చట్ట ప్రకారం పనిచేయండి, చట్టానికి వ్యతిరేకంగా పనిచేయకండి, సుధారాణిని కొట్టినట్టుగా కొట్టకండి, 5 రోజులు 6 రోజులు మీ కస్టడీలో పెట్టుకోకండి, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. అలాంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రశ్నే లేదని మనం చేస్తున్నాం. నేను మళ్ళా పవన్ కళ్యాణ్ గారికి పాపం తెలియదు, ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ రాసేస్తాడు, ఆవేశం మళ్ళీ 10 రోజులు కనపడకుండా పోతాడు. ఇది వచ్చిన ప్రాబ్లం. కంటిన్యూస్గా మాట్లాడు, చెప్పు, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ కాదు, నీ సొంత బుర్ర కూడా ఉపయోగించమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే నువ్వు గెలిచావు, 21 గెలిచావు, నీ మీద కొంతమంది ఆశ పెట్టుకున్నారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావేమోనని. చూద్దాం దాని సంగతి కూడా, కొద్దిగా సొంత బుర్ర వాడేటటువంటి కార్యక్రమం చేయమని మనం చేస్తున్నాం.